లీవ్ ఆయన చీఫ్ గురించిగా ఉన్నారు, కోఆర్డినేటర్గా ఉన్నారు, ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు ఇక్కడ మిస్ చేసినటువంటి సభ్యులకు మిత్రులకు అంటే నేను ఎక్కువగా టైం కూడా వేస్ట్ చేయదలేదు. మా ఎందుకంటే ముఖ్య అతిథికి జస్ట్ ఒక బ్రీఫ్ ఒక స్టార్ట్ చేశాను సార్. దీనికి కూడా ప్రేరణ నేను కూడా సర్వీస్ లో ముందుగా అక్కడ చేసేవాడు సార్. విజయవాడలో కూడా కొంతకాలం అక్కడ ఆ ఎంప్లాయ్ చేసుకుంటుంటే మనమే ఒక హాల్ ఏర్పాటు చేసాం. డొనేషన్స్ బయట చూసుకోలేదు సార్. మేమంతా మేమందరం కూడా వేస్తుంది. దాంట్లో ముఖ్యంగా అరుణ్ కుమార్ గారు, సత్తాన అజయ్ కుమార్ గారు, కిరణ్ అని ఒక ఆయన బిజినెస్ వారు మేజర్ కాంట్రిబ్యూషన్ అంటారు. బ్యాక్ ఎలా కొద్ది బ్యాక్ తీసిన రెండు హ్యాండ్ అని తీసి లైట్ గా నడుము తోసుకోండి. మోడాలి త్రీ పాద హస్తాసనం. పాదాల దగ్గర నడుదాక బాడీ పైకి రావాలి, అక్కడ బాడీ దగ్గర రావాలి. మోకాలు బెండ్ చేయకుండా మోచిపుల పైకి రావాలి. అవకాశం ఉంటే అర్జునులతో యాంగిల్ ప్రెస్ చేసుకోండి. ఫోర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ పర్ఫెక్ట్ గా 90 డిగ్రీస్ దాకా బ్యాక్ లెగ్ బెండ్ చేయకుండా ఎంగేజ్ చేసుకోండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేవాలి. చేతులు చక్కగా నమస్కార ముద్ర, అర్చేతుల్లో నమస్కార ముద్ర, చేతులు చెవులు పక్కన సాగాలి. నడువు లేకపోవడం కట్టుకోవాలి. బ్రీత్ పాదాల అడుగు భాగం పూర్తిగా హ్యాండ్స్ కావాలి. మోకాళ్ళు మోచేతులు పైకి, మోకాళ్ళు మోచేతులు పైకి బెడ్ చేయాలని రెండు చేతుల మధ్య తల పట్ట చూస్తూ ఇచ్చండి. అవకాశం ఉన్నవాళ్ళు చింతే చేసుకోండి. నడు మాత్రం ఎవరు లేకపోవడం, బాడీ పూర్తిగా లెగ్స్ మీద గట్టిగా పెంచేయాలి. మన పొట్ట చేతులను పోషన్ అక్కడ వేయాలనుకోండి. సెవెన్ చతురంగా దండాసనం. అలాగే ముందురండి, అరచేతుల మీద పాదాల మీద బాడీ ఉండాలి. ఎల్బో బెండ్ చేస్తూ కొద్ది హైట్ లో ఉండి ముందు చూసారు ట్రై చేయండి. క్లోజ్ ప్రొటెక్షన్ చేస్తూ రావాలి. పాదాల దగ్గర నడుదాకా బాడీని నేల కట్ చేస్తూ ముందుకు రావాలి. భుజం అంటే తాస్పం, మన శరీరం తాస్పం లాగా ఉన్నది. చక్కగా బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెక్కి రైట్ షాక్ రాకపోవడం, వెనక పాదాలు చూస్తారు ట్రై చేయాలి. 9 క్లోజ్ ప్రొటెక్షన్ చేస్తూ లేపండి. వెరీ గుడ్. పాదాలు ఇచ్చేసి మోకాలు బెండ్ చేయకుండా సాధించండి. 10 లెఫ్ట్ బ్రీత్ నిదానంగా అడగండి. 11 పాద హస్తాసనం. పాదాల దగ్గర నడుదాక బాడీ పైకి కావాలి. నడుము దగ్గర ఇచ్చిన దాకా బాడీ ముందు నుంచి కింద కావాలి. బాడీకి లెగ్స్ కి ఏ మాత్రం గెలిచింది అప్ హెడ్ హ్యాండ్స్ లెగ్స్, బాడీ అంతా పొట్టమే ఉండాలి, పొట్టలో బాగా ఉండాలి. నేక్స్ట్ వచ్చేయాలి. కట్ చేయాలి.
నెక్స్ట్ స్టేజ్ లో పచ్చస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ సవాన పోయింది ప్రీతి ప్రీతా షుగర్ బీపీ టెన్షన్ అనేది రోజు 5 మినిట్స్ చేస్తే
मन की मूड सैटल नैक्स्ट सैटे पार्टी मध्य पार्टी मूड सैटल मूड पद मैं अनारो्य समस्या डाक्टर समस्या ले आरोग्य करोना ఇప్పుడు భుజం పట్టుకోండి ఈ మోచెత్తు తలంపేయాలి తలతో మోచెత్తుపేయాలి అప్పర్ పార్ట్ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తాయి చిన్నప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలకి చాలా ఉపయోగం అందరికీ పిల్లలు అనుకోండి పిల్లలు ఇంకా యాక్టివ్ అయ్యారు తల తెలుసు లేకపోతే ఇది ఎలా చేయాలని మనం మన ఏ ప్రాణాయామం చేసినా నాలి బాగుపడేసుకోవాలి పడుదోరలో పెట్టుకోవాలి పెదాలు క్లోజ్ చేసుకోవాలి కళ్ళు మూసుకుని చేసుకుంటే మన దేశం అంతా శ్వాస మీద ఉంటాం అక్కడే చేతు బాగా చేసిన చేయండి బ్రాహ్మణ ఎప్పుడు చేతు చెవులు క్లోజ్ చేసుకోండి ఇది క్లోజ్ చేసుకుంటే చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు కళ్ళు మూసుకుంటే కనపడదు ఓన్లీ మీ శ్వాస వినపడదు అంటే బాగా బ్రీత్ చేసుకుంటారు బాగా టీమ్ నాగేశ్వరరావు గారు నాకన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు చిన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు ఇక్కడికి సత్యనారాయణ గారు ఇది రెండో సారి అనుకుంటున్నాను ఇక్కడికి రావడానికి రావడం కిందటి జూన్ 21 2022 జూన్లో వచ్చాము ఇక్కడికి అప్పుడు ఆ వాలిడెక్టరీ కార్యక్రమానికి అనేది వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్ దానికి ఇనాగ్రేషన్ దానికి అనేటువంటి ఇక్కడికి రావడం మధ్యలో నాకు కొద్ది రోజులు ఒక వారం రోజులు కూడా సత్యనారాయణ గారు నా దగ్గరికి కూడా వచ్చి యోగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసిన నాకు డిసిప్లైన్ లేక అది కహా అంటున్నారు ఖాళీ కాదు అది ఏం కాదు అది ఖచ్చితంగా డిసిప్లైన్ లేకే నేను నేర్చుకోలేకపోయినా ఖచ్చితంగా నేర్చుకోవాలి అందుకే నేను యోగా గురించి ఇప్పుడున్న దాంట్లో నేను ప్రాక్టీస్ చేయకుండా నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు అనిపిస్తుంది ఎందుకంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళే మాట్లాడాలి ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని మాటలు చెప్పి అది చెప్పి అది చెప్తే ఉపయోగం ఏం లేదు
గాంధీ గారి థీరీలాగా ఉంటుంది కదా, ఆ బెల్లం ముక్క పంచదార దాని గురించి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలా, ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పెద్దలు మనకి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు అనుకోనంటే ఎస్ బాగుంటుంది, నాగేశ్వరరావు గారు మాట్లాడారంటే బాగుంటుంది, పుల్లారావు గారు మాట్లాడారంటే బాగుంటుంది. సో మరి నేను ప్రాక్టీస్ చేయకుండా ఏమి లేకుండా అనేటువంటి మాట్లాడకూడదు. సో వాటెవర్ నాకున్నటువంటి చిన్న కొంచెం జ్ఞానం ప్రకారంగా ఏంటంటే యోగా అనేటువంటిది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఓకే ఇంటిగ్రేషన్ కదా. ఇంటిగ్రేషన్ అంటే బాడీ అనేటువంటిది ఇంటిగ్రేట్ చేసు మైండ్తోని బాడీతోని సోల్తోని ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేటువంటిది యోగా. ఇట్స్ నాట్ మియర్ అంటే మనం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్తో పాటుగా బ్రెత్ కంట్రోల్ అనేటువంటి చేసుకోవాలి, థాట్ కంట్రోల్ అనేటువంటి చేసుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్. ఇందాక మనకి వెంకటేశ్వరరావు గారు చెప్తూ ఏమన్నారు, ఆ ఈవిల్ థాట్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటున్నారు అంటే కదా, అంటే బ్రెత్ని ఎంత ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా థాట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ అష్టాంగాల గురించి మొత్తం చాలా చెప్పారు. ఆ అష్టాంగాల్లో మీరు అన్నట్టు ఆ ఏడో ప్లేస్లోనో ఎక్కడో దగ్గర ఆ ఎనిమిదిలో ఆ ఏడో దాంట్లోనే మెడిటేషన్ ఉంటుంది. మొత్తం మనం ప్రతిదాన్ని మనం కంప్లీట్గా మెడిటేషన్ అనుకుని అన్నట్టుగానే అంటున్నాం. సో ఇక్కడున్న దాంట్లో అంటే ఆ ఎనిమిదోది కూడా అంటే ఎనిమిదోది ఏంటది, అది ఇట్స్ అబ్జార్ప్షన్ సమాధి స్థితి అవునా, ఎనిమిదోది సమాధి స్థితి. ఆ స్థితిలోకి రావాలి అని అనుకునంటే ఎస్ చాలా సాధన అనేటువంటిది చేయాలి. ఇది ఒక పెద్ద సైన్స్, ఇట్స్ నాట్ మియర్ ఏదో సింపుల్గా విడిచిపెట్టేటువంటి కాదు అయితే కాదు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఏ అంటే హెల్త్ సైన్స్ అనే కన్నా వెల్నెస్ సైన్స్ అనాలి, సింపుల్గా వెల్బీయింగ్ సైన్స్ అనుకునంటే అప్రోప్రియేట్ అంతే కదా, సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అనేటువంటిది. సో అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి అని ఎస్టాబ్లిష్ చేసింది. మీ అందరికీ తెలుసుంటే హెచ్డబ్ల్యూసీస్ అంటే వైఎస్ఆర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి అని ప్రతి గ్రామంలో ఏదమ్మా హెల్త్ ఈజ్ వెల్త్ ఎస్. సో అలానే అంటే ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 257 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే అక్కడ కేవలం హెల్త్ గురించి కేవలం వచ్చేటువంటి అలోపతి ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్సే కాదు యోగా కూడా అక్కడ టీచ్ చేయాలి, అక్కడ కూడా యోగా అనేటువంటిది అన్నట్టుగా ఇప్పుడు అది మనం టేకప్ చేయాల్సినటువంటి కార్యక్రమం అది. ఈ 257 సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో గ్రామాల్లో ఉన్నాయో అక్కడ యోగా అనేటువంటిది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు చూడండి. ఇది కేవలం నాకు తెలిసినంత వరకు ఒక 7-8 సంవత్సరాల క్రితమైనటువంటిది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఈరోజు ప్రతిరోజు పర్ఫెక్ట్గా టైం అంటే టైంకి అనేది ఇంతమంది వస్తున్నారు, ఇంత చక్కగా అనేటువంటిది ఇవ్వగలుగుతున్నారు అనుకోనంటే స్ట్రాంగ్ అసోసియేషన్, ఇటు నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఇటు రమణ గారు అవ్వచ్చు, ఇటు ఇక్బాల్ గారు అవ్వచ్చు. సో ఆ అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉండడం ఒక మంచి ఒక ఒక మన సత్యనారాయణ గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఏదో సొసైటీకి అనేటువంటి చేయాలా, నలుగురు ఆరోగ్యం బాగుపడాలని కొని చెప్పేసి అనేటువంటిది ఆలోచించేటువంటి వ్యక్తి ఉండడం బట్టి ఇంత చక్కగా అనేటువంటి జరుగుతూ ఉంది. సో కాబట్టి సో ఆ యోగా వాటెవర్ నాట్ అంటే ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఆ థాట్ కంట్రోల్ దాని గురించి కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ అనేటువంటిది. బోత్ బ్రెత్ కంట్రోల్ అండ్ థాట్ కంట్రోల్ అండ్ మజిల్స్కి సంబంధించినటువంటి మూడింటికి కూడా బ్యాలెన్స్ చేసుకుని సత్యనారాయణ గారు అనేటువంటి చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. సో నిజంగా చాలా అభినందించాలి. ఇలాంటి ఈ యోగా అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ అనేటువంటి ఇది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా. ఇది కేవలం అనేది ఇంత చిన్నది దీంతోనే కాదు, ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు దీనికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటువంటి రోజులు అనేటువంటి ఎస్ నాగేశ్వరరావు గారు ఉన్నదాంతోనే సాటిస్ఫై అవుదాం అనుకుని అంటున్నారు నాగేశ్వరరావు గారు. లేదు వెంకటేశ్వరరావు గారు పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పేసి అనుకుని అంటున్నారు. ఎస్ అప్రోప్రియట్ టైంలో ఇది ఎలా పెద్దగా చేయాలనేది కూడా ఖచ్చితంగా ఆలోచించుకొని చేద్దామని. సో మోర్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ మంది అనేటువంటి దీంట్లో వచ్చి ఇది బికాస్ ఫ్రీ యోగా కదా, ఇక్కడ దీంట్లో అనేటువంటిది ఏమాత్రం ఒక పైస కూడా అనేటువంటి తీసుకోకుండా చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమాన్ని అసోసియేషన్కి సో నిజంగా అభినందిస్తూ. సో ఇంకా ఇక నెక్స్ట్ అనేటువంటి నేను ఎక్కువగా మాట్లాడాలంటే నేను ప్రాక్టీస్ చేసి అప్పుడు నేను మాట్లాడితే బాగుంటుంది నెక్స్ట్ అకేషన్లో అన్నట్టు. మధ్యలో మనకి వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చి మీకు క్లాసెస్ అనేటువంటి చెప్తామని కొని చెప్పేసి అనుకుని అన్నారు. ఓన్లీ థింగ్ నాగేశ్వరరావు గారు మన వెంకటేశ్వరరావు గారిని అండ్ సత్యనారాయణ గారిని ఇన్వైట్ చేయడంలోనే ఉంది. అండ్ నేను కూడా ఒక మాట ఇస్తున్నాను, ఒక 4 రోజుల్లో దీంట్లో కొంత ప్రాక్టీస్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఉండే గొప్పతనాన్ని అనేటువంటిది తెలుసుకొని నేను కూడా ఖచ్చితంగా అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా అనేటువంటిది మాట్లాడితే బాగుంటుంది. సో ఫైనల్లీ ఏదైనప్పటికీ కూడా
ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో స్ట్రెస్ని కంట్రోల్ కావాలి. స్ట్రెస్ కంట్రోల్ కావాలంటే స్టిల్నెస్ ఉండాలి, మైండ్ స్టిల్నెస్ ఉండాలి. ఆ మైండ్ స్టిల్నెస్ కావాలనుకునంటే ఇట్స్ మెడిటేషన్ అండ్ ప్రాణాయం అండ్ యోగా, ఆల్ దీస్ త్రీ. ఈ మూడు అనేటువంటిది నిజం చెప్పాలంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి గొప్ప మెడిసిన్స్, అంతే కదండి. ఇంకా మిగిలినటువంటి అన్ని మెడిసిన్స్ అనేటువంటి టెంపరీ మెడిసిన్స్, ఈ మూడు అనేటువంటి యాక్చువల్గా అనేటువంటి మెడిసిన్స్ కాబట్టి ఎంటైర్ వెస్ట్రన్ అంతా కూడా ఇప్పుడు యోగా వైపు వస్తుంది. మనమంతా అల్లోపతి వైపు వెళ్ళిపోతున్నాం, అది కాదు. వెస్ట్రన్ అంతా కూడా ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూస్తున్నా ఏం చూస్తున్నా యోగా ప్రాణాయం మెడిటేషన్ అంటున్నారు. సో మనము కొంచెం దూరం అయిపోతున్నాము. ఎందుకు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆ టైంలో అసలు ఏమి తెలియని దాంట్లో ఇప్పుడు చూస్తుంటే ఆ ఆసనం ఈ ఆసనం ఆ పేర్లు ఈ పేర్లు అనేటువంటి దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ పదాలు కూడా సరిగా పలకలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం, అవునా? ఆ 2 BC టైంలో ఆ టైంలో ఇంత గొప్పగా అసలు ఇంత నాలెడ్జ్ అనేటువంటిది ఉంది అనుకోనంటే అది అసలు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకు. ఆ టైంలో ఇంత నాలెడ్జ్ అనేటువంటిది ఎలా వచ్చింది అనుకొని చెప్పేసాను అది. సో ఇప్పుడు దాంట్లో ఉన్న దాంట్లో ఒక్కొక్క దాన్ని తెలుసుకోవడానికే ఇంత కష్టపడుతున్నామంటే మనం ఎంత గొప్పటి సైన్స్ చూసుకోండి. ఆనాడు అనేటువంటిది ఋషులు అనేటువంటిది ఇంత చక్కగా చుట్టూ ఉన్నది అబ్జర్వ్, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఆ పక్షుల్ని అబ్జర్వ్ చేసిన దాంట్లో అనే దాంట్లోనే అలా ఎంత అబ్జర్వ్ చేస్తే ఆ విధంగా ఆ పేర్లు అవన్నీ వచ్చాయనేటువంటి, ఇప్పుడు కూడా ఆ ఒక్కొక్క పదాన్ని చూస్తుంటే అనేటువంటిది ఒక్కొక్క దాంట్లో అసలు ఇంత మీనింగ్ అనేటువంటి ఉందా అన్నది. సో కాబట్టి ఇంత గొప్ప నాలెడ్జ్ని ఇంత ట్రెజర్ని అనేటువంటి మనం పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనము చేయాలి. అందుకే అసలు ఇన్ఫ్యాక్ట్ గుడులు ఇవన్నీ కూడా ఉన్నాయనుకున్నట్టే కైండ్ ఆఫ్ మెడిటేషన్, దాన్ని మోర్ అండ్ మోర్ ఆ మెడిటేషన్ దాన్ని పక్కన పెట్టేసి ఎక్కువగా అనేటువంటి దానిని వేరొక దాంట్లోకి వెళ్ళిపోయాం. ఆ విధంగా చేసినా చేస్తామనుకొని చెప్పేసి ఈ యోగాలో భాగమైనటువంటి మెడిటేషన్ టెంపుల్ కూడా ఒకటి. ఆ టెంపుల్లో కానీ చర్చ్ కానీ ఇంకోటి దాంట్లో ఫార్చునేట్లీ చర్చెస్లో అనేటువంటిది వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ అంటే ఏమీ లేకుండా అనేటువంటిది అలా దీంట్లో ఉండి మనం గుడిలోకి వచ్చేసరికి అనేటువంటిది మోర్ అండ్ మోర్ అనేటువంటిది డిస్టర్బ్ చేసేస్తున్నాం. సో అక్కడ ఆ స్టిల్నెస్ రావాలి అనుకోనంటే, ఆ మైండ్ కంట్రోల్ రావాలనుకోనంటే దట్స్ ది ఆ మూడు మంచి ప్లాట్ఫామ్స్. దాంట్లో దానికి ఈ యోగా అనేటువంటిది కొంచెం యాడ్ అయ్యింది అనుకోనంటే మంచి మన మొత్తం అంతా కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటి తగ్గిపోతాయి. అది మనకు ఉందన్న మన ముందున్నటువంటి సో ఒక టార్గెట్. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి డయాబెటీస్, HSTN, హైపర్టెన్షన్ అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇది అవసరము, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. సో ఇలాంటి అసోసియేషన్స్ అనేటువంటివి మరెన్ని వచ్చి ఈ అసోసియేషన్ అనేటువంటి ఇంకా గొప్పగా అనేటువంటి మన్ని బిగ్ బిగ్ క్యాంప్స్ అనేటువంటి చేయాలనుకుని చెప్పేసి మనసారా కోరుకుంటూ దీనికి పాటుపడుతున్నటువంటి నాగేశ్వరరావు గారికి, సత్యనారాయణ గారికి, టీమ్కి, చుక్కుపల్లి అరుణ్ కుమార్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సిరాజ్ గారు కొద్దిగా వెనక్కి వెళ్ళాలని కొంచెం.